రామగుండం కార్పొరేషన్ గోదావరికని స్థానిక 30వ డివిజన్ మల్లికార్జున నగర్ పక్కన గల బ్రిడ్జిని ఆనుకొని ఉన్న మురికినీటి కాల్వ పూడిక తీయకపోవడం వల్ల రోగాల బారిన పడే పరిస్థితి ఉందని, దానికి ప్రధాన కారణం కాల్వ స్థలాన్ని కబ్జా చేసుకుని గుడిసె నిర్మించి అందులో సోడా బండి ఏర్పాటు చేయడమే అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా కూడా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై 30వ డివిజన్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి స్వీయ నియంత్రణ పాటించాలని గోదావరికని వన్ టౌన్ సీఐ జి రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఆయన ఆటోలో మైక్ల ద్వారా ప్రచారం చేయించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీఎస్ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా వచ్చిందని ఊరు బయట ఉంచిన ఇంటర్ అమ్మాయికి నెగిటివ్ వచ్చింది. దీంతో 10 రోజుల తర్వాత ఆమె ఊర్లోకి అడుగుపెట్టింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సాలెగూడకు చెందిన సోమదేవికి గురుకుల కాలేజీలో కరోనా సోకింది. ఆమెను గ్రామ పెద్దలు ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఊరు చివర పొలంలో 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంది. తాజాగా నెగిటివ్ రావడంతో సోమదేవిని గ్రామంలోకి అనుమతించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 సంజయ్ తిరుపతిలో జరిగే ర్యాలీలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన బండి సంజయ్ను 3 రోజుల పాటు ప్రచారానికి తీసుకురావాలని ఏపీ నేతలు భావిస్తున్నారు. భారత సార్వభౌమాధికార ఆత్మగౌరవ ప్రతీకగా రెపరెపలాడే 30 నెలల జెండా రూపొందించి నేటికి 100 ఏళ్లు. 1921 మార్చి 31 విజయవాడలోని జూబిలీ మ్యూజియంలో జరిగిన సమావేశంలో సహా అధ్యాపకుడు వెంకటశాస్త్రి సహకారంతో పింగలి వెంకయ్య ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నం ఉండే జెండాను రూపొందించారు. కరోనా వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్న వైద్యులు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు 41% మంది డాక్టర్లు టీకాను తీసుకోలేదు. తొలి డోసు తీసుకున్న వారిలో 24% మంది రెండో డోసు వేయించుకోలేదు. పోలీసులు, పారిశుద్ధ కార్మికులు లాంటి ఫ్రంట్లైన్ వర్కర్లలోనూ 58% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. టీకా తీసుకున్నా వైరస్ సోకకుండా ఉండదన్న భావనతోనే వీరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర భారతం నుంచి తక్కువ ఎత్తులో పొడిగాలులు తెలంగాణ వైపు వస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉంటాయంది. తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్పీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గతంలో చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టేది కాదని, తెలంగాణ వచ్చి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే అసలు కారణమని చెప్పారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నోముల భగత్ కు 84,52,000 అప్పులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. ఆయన పేరిట 55 లక్షల చరాస్తి, 30 లక్షల స్థిరాస్తి ఉండగా ఆయన భార్య భవాని పేరిట 71 లక్షల చరాస్తి, 1,75,000 స్థిరాస్తి ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీనివాసుడి దర్శనాలపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఇవాల్టి నుంచి 15,000 టైమ్ స్లాంగ్ టోకెన్లు మాత్రమే జారీ చేస్తామంది. ఇక అన్ని రకాల దర్శనాలు కలిపి రోజుకు 45,000 మందికే అనుమతిస్తామంది. తిరుమలకు వచ్చే భక్తులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనుంది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే తిరుమలకు రావద్దని టీటీడీ సూచించింది. అత్యధిక శాఖలకు మంత్రిగా, అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డికి ఇంతవరకు సొంత కారు, సొంత ఇల్లు లేవు. అంతేకాకుండా ఆయనకు గుంట వ్యవసాయ భూమి కూడా లేదని ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,07,889 చేరింది. నిన్న కరోనాతో 3 మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,697 చేరింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,480 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335 చేరింది. ఇక నిన్న 354 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,62,468 చేరింది.
ఇవాల్టితో పదవీకాలం ముగియనున్న సందర్భంగా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.